హే గాయ్స్ ఎలా ఉన్నారు అందరూ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈరోజు డార్క్ అయితే కంటిన్యూ చేద్దాం అండ్ ఈ వీడియోలో మనం అయితే ఈ కార్పొరల్ సిచ్యుయేషన్ అయితే ఏం చేద్దాం అన్నమాట. సో కరెక్ట్గా నేమ్ అయితే కరెక్ట్గా పలకనలే చెప్పండి అండ్ దీని పేరైతే మాత్రం అదే ఉందన్నమాట కార్పొరల్ సిచ్యుయేషన్ అని చెప్పేసి. బట్ దీని అయితే మాత్రం సింపుల్గా క్యాప్టన్ పిలుద్దాం ఎందుకంటే మరి నేమ్ అయితే పెద్దగా ఉంది. సో ఇది వచ్చేసి మీకు ఓన్లీ రెడ్వుడ్ స్వాంప్లో దొరికితే ఇక్కడ చూసినట్టే మనకి వెనకాల స్వాంప్ ఉంది కదా స్వాంప్లో దొరికిందనమాట ఇదైతే మాత్రం. సో ఇప్పుడైతే మాత్రం దీన్ని ఇంటికి తీసుకెళ్ళిపోదాం ఎందుకంటే దీన్ని టేమ్ చేద్దాం. అండ్ ఇదైతే మాత్రం మీరు అసలు దిక్కండి గా ఇది పట్టుకోవడం అయితే మాత్రం కొంచెం కష్టం అనమాట. ఎలాగోలా పట్టుకున్నాను ఎందుకంటే మీరు పట్టుకోవడానికి ట్రై చేస్తే మాత్రం ఇది మీ మీదకి పట్టేసుకుంటుంది అనమాట. ఇదైతే మాత్రం దీనికి చాలా ఎబిలిటీస్ అయితే ఉన్నాయి. సో మొత్తం కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే మాత్రం దీన్ని ఇంటికి తీసుకెళ్ళిపోదాం. సో యాక్చువల్ అయితే మాత్రం ఇది టేమ్ చేద్దాం అనుకోలేదు గైస్. బట్ ఇదైతే మాత్రం నాకు హై లెవెల్ కనిపించింది కాబట్టి నేను అయితే టేమ్ చేస్తున్నాను. ఇక్కడ యాక్చువల్లీ నేను టేమ్ చేద్దాం దేని అనుకున్నానంటే మాత్రం క్యాష్ డేస్ అనమాట. క్యాష్ డేస్ని టేమ్ చేద్దాం అనుకున్నాను బట్ క్యాష్ డేస్ అనేది నాకు దొరకలేదు. బట్ ఇప్పుడైతే మాత్రం ఇది దొరికింది కాబట్టి దీన్ని అయితే టేమ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసారంటే క్యాష్ డేస్ టాస్క్ కూడా ఆపేసాను అనమాట. మనకి అది ముందు ఎపిసోడ్లో వచ్చింది టేమ్ క్యాష్ డేస్ అని చెప్పేసి. సో ఇప్పుడైతే దాన్ని ఆఫ్ చేశాను అండ్ దీన్ని కూడా ఇక్కడ దించేశాను కదా. ఇక్కడ దించేగానే మీరు ఇంకా మంటనే ఫ్లై అయిపోండి లేకపోతే మాత్రం మిమ్మల్ని కింద దించేస్తుంది అనమాట. బర్డ్ మీద నుంచి మాత్రం కింద పడేస్తుంది మిమ్మల్ని. సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. సో ఇప్పుడైతే దీనికి టాక్స్ కింటర్స్ అయితే నాక్ చేద్దాం. సో గైస్ ఇక్కడైతే మాత్రం నేను టాక్స్ కింటర్స్ కూడా క్రాఫ్టింగ్ అయితే పెట్టేసాను. చూసారంటే మాత్రం మనకి 14 వస్తున్నాయి బట్ మన దగ్గర ముందు కూడా ఆల్రెడీ ఒక 4 ఎంత ఉన్నాయి అనుకుంటాను. సో వాటితో కలిపి మనకు 20 ఉంటాయి. బట్ 20 అవసరం లేదనమాట ఎందుకంటే టాక్స్ కింటర్స్ అని చాలా ఫాస్ట్గా నాక్ చేస్తాయి కాబట్టి. సో మాక్సిమం ఒక 5 ఆర్ 4 తీసుకున్నది అంతే అనమాట, ఎక్కువ తీసుకోదు. అండ్ ఇంకా మిగతా ఆర్గానిక్ పాలిమర్ అంతా కూడా మనం ప్రిజర్వింగ్ అయితే పెట్టేద్దాం. అండ్ ఈ ఆర్గానిక్ పాలిమర్ అనేది మీకు స్పాయిల్ అయిపోతుంది కదా, ఇది వచ్చేసి అచినా నుంచి వస్తుంది అనమాట. సో వచ్చేసి వాడకపోతే మాత్రం స్పాయిల్ అయిపోతుంది అనమాట. యాక్చువల్లీ మనకి పాలిమర్తో క్రాఫ్ట్ చేయాలి వీటిని, బయోటాక్సిన్ అదే టాక్సిన్ డైరోస్ని. బట్ మనం అయితే ఆర్గానిక్ పాలిమర్తో చేసాం ఎందుకంటే రెండు ఒకలాగే పనిచేస్తాయి అనమాట. బట్ ఆర్గానిక్ పాలిమర్ అనేది కాసేపు తర్వాత స్పాయిల్ అయిపోద్ది. సో స్పాయిల్ అయిపోకుండా ఎలా ఉండాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అయితే మాత్రం. సో ఈ వీడియో అయితే దీన్ని టేమ్ చేద్దాం. అండ్ ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందో చూద్దామండి. సో ఓకే ఇక్కడే ఉందన్నమాట ఇది అయితే మాత్రం. సో దీనికి మాత్రం అసలు దొరకండి గైస్, కొంచెం హైట్లో ఉంటే మీరైతే మాత్రం నాక్ చేయండి దీన్ని. అండ్ నాకు తెలిసి హైట్ అయితే ఎక్కలేదు అనుకుంటాను, వస్తుంది మన దగ్గరికి అయితే మాత్రం. ఓకే ఎక్కదు ఇదైతే మాత్రం ఎందుకంటే ఇది మరీ కొంచెం హైట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఎక్కదు మాక్సిమం. సో ఇక్కడ నుంచి అయితే నాక్ చేద్దాం దీన్ని. అండ్ ఇక క్రాస్బో, ఓకే ఈ టాక్స్ కంటార్స్ అయితే మాత్రం క్రాస్బో ఎక్విప్ చేశాను. అండ్ మన బ్యాగ్లో చూసినట్టే మాత్రం మీకు సిలికా పెరల్స్ కొన్ని ఉన్నాయి కదా, అవన్నీ కూడా నేను క్యాష్ డైస్ జెయింట్ బేవర్ డమ్లో తెచ్చిన అనమాట. ఎందుకంటే నేను క్యాష్ డేస్ అయితే చెప్పాను కదా, క్యాష్ డేస్ అయితే ఎదుగుతున్నప్పుడు అయితే మాత్రం నాకు ఇదైతే దొరికిందని చెప్పేసి. సో అందుకని చెప్పేసి అన్నీ కూడా ఎదుగుతుంటే నాకు అన్నీ కూడా కలెక్ట్ అయ్యి నేను బ్యాగ్లో తీయడం మర్చిపోయాను. సో తర్వాత తీసుకుందాం. ఇప్పుడైతే మాత్రం దీన్ని నాక్ చేద్దాం. ఆల్మోస్ట్ ఒక 3000 వరకు ఉంది టార్పర్ అయితే మాత్రం. సింపుల్గా మనకి తగ్గిపోతుందండి. అండ్ గైస్ వీటిని టేమ్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఇంప్లాంట్ అని తెచ్చుకోండి, లేకపోతే మీరు ఇలా అర్జెంట్ ఆఫీస్తో ఒక దగ్గరికి తీసుకొచ్చాను టేమ్ చేయండి. ఎందుకంటే నార్మల్గా మీరు రెడ్వుడ్ స్వాంప్లోకి వెళ్ళి టేమ్ చేద్దామంటే మాత్రం అసలు ట్రై చేయకండి కూడా, ఎందుకంటే మిమ్మల్ని పట్టేసుకుంటారు అనమాట. ఈ పట్టేసుకుంటే వీటిని వదిలించుకోవడానికి ఓన్లీ ఉన్నవే వీటిని కిల్ చేసేయడమే. సో మీరు ఒక హై లెవెల్ దొరికి పట్టుకుందంటే మాత్రం ఇంకా దాన్ని కిల్ చేసేయడం అనమాట. సో ఇంకా వేరే రూట్ అయితే ఉండదు. సో అందుకని చెప్పేసి మీరు ఇలా ఒక ఇంప్లాంట్ అయితే తెచ్చుకోండి, లేకపోతే ట్రాప్ వేసి టేమ్ చేయండి, లేదంటే మాత్రం అర్జెంట్ ఆఫీస్తో అలా తీసుకొచ్చే టేమ్ చేయండి. అండ్ ఇక్కడ చూసారంటే ఇది నాక్ అయిపోయింది, జస్ట్ ఒక 4 hours అయితే నాక్ అయిపోయింది అయితే మాత్రం. అండ్ ఇంకా దీనికి ఫుడ్ గ్లిచ్ అయితే యూస్ చేసుకోలేదు ఎందుకంటే మనం వెళ్ళి రా ప్రైమేట్ తెచ్చుకుందాం కాబట్టి. సో రా ప్రైమేట్ తెచ్చుకొని దీనికి అయితే ఇస్తే మనకి ఇంకా టైం అయితే అయిపోతుంది. సుధుమం కూడా ఇస్తాను. అండ్ ఇంకా వెళ్ళి దీని దగ్గర ఒక బెడ్ అయితే ప్లేస్ చేయాలి. సో బెడ్ కూడా ప్లేస్ చేసి ఇంకా మొత్తం మీకు అయితే మాత్రం రా ప్రైమేట్ అంతా కూడా కలెక్ట్ చేసి చూపిస్తాను. సో గైస్ ఇక్కడైతే మాత్రం నేను కొంచెం రా ప్రైమేట్ కూడా కలెక్ట్ చేసి తెచ్చుకున్నాను. ఇప్పుడైతే మాత్రం నాకు తెలిసి దీనికి ఫుడ్ అయితే తగ్గిపోయి ఉంటుంది అండ్ టార్పర్ కూడా కొంచెం తగ్గింది. సో కొంచెం చూసుకోండి టార్పర్, మీరు ఎక్కువ దూరం వెళ్తే మాత్రం మీకు ఇది టార్పర్ అయితే ఇంక్రీజ్ అయిపోయి తగ్గిపోయి మొత్తం ఇంకా పారిపోద్ది అనమాట. సో ఇప్పుడైతే మాత్రం సుధుమం ఇచ్చేద్దాం. అండ్ ఫుడ్ కూడా చాలా వరకు తగ్గింది దీనికి అయితే మాత్రం. అండ్ ఇంకా దీనికి రా ప్రైమేట్ మొత్తం కూడా ఇచ్చేద్దాం. సో ఎక్కువ కలెక్ట్ చేయలేదు, జస్ట్ ఒక 15 ఎంత కలెక్ట్ చేశాను అంతే. మనకు స్పాయిల్ అయిపోగా మిగిలింది అయితే మాత్రం 14 అనమాట. సో మొత్తం స్పాయిల్ అయిపోద్ది, వీటిని మాత్రం ఫాస్ట్గా యూస్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి ఒక బయటికి మనకి 31% అయితే వచ్చింది. సో జస్ట్ మనకి ఎలా అంటే ఇలా టైం అయిపోద్ది అనమాట, మన సుధుమం కూడా ఇచ్చాం కాబట్టి. సో ఇప్పుడైతే దీనికి శాడల్ అన్లాక్ చేద్దాం. అండ్ ఇప్పుడు అండ్ గైస్ మనకి లెవెల్స్ కూడా బాగానే ఆడాయి అనమాట. మనకి 434 లెవెల్ అయితే వచ్చింది. సో చెప్పాలంటే మాత్రం మంచి లెవెల్ అయితే మాత్రం. అండ్ ఇంకా దీనికి ఫుడ్ అయితే ఇచ్చేద్దాం. అండ్ ఇంకా దీని శాడల్ అయితే మాత్రం చూద్దాం గైస్ ఎక్కడ ఉందో. అండ్ దీని పేరు వచ్చేసి క్యాప్రో కదా. సో కేఏపీ అని సర్చ్ చేసి మనకు వస్తుంది. అండ్ ఇప్పుడైతే చూద్దాం. ఓకే మనకి 39లో దీని శాడల్ అయితే అన్లాక్ అవుతుంది. సో 28 ఎంగ్రీమ్స్ అయితే తీసుకుంటుంది. సో దీని అయితే క్రాఫ్ట్ చేద్దాం. అండ్ దీన్ని మనలోనే క్రాఫ్ట్ చేసి స్మితి అవసరం లేదు, బట్ హైడ్ అండ్ ఫైబర్ కొంచెం కెతిన అయితే కావాలి. సో మొత్తం కలెక్ట్ చేసుకొని చూపిస్తాను మీకైతే మాత్రం. సో గైస్ ఇక్కడ చూసినట్టే మాత్రం నేను శాడల్ కూడా మొత్తం క్రాఫ్ట్ చేసుకున్నాను. సో ఎందుకంటే మన దగ్గర అన్నీ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. ఫైబర్ అయితే మాత్రం మనకి స్మితిలో చాలా ఉంది అండ్ కెతిన్ కూడా మనకి స్మితిలోనే ఉంది. అండ్ ఈ ఆర్గానిక్ పాలిమర్ మాత్రం బాగా స్పాయిల్ అయితే అయిపోతుంది అనమాట. సో ఓకే పర్లేదు. అండ్ ఇప్పుడైతే మాత్రం మనకి శాడల్ క్రాఫ్ట్ అయిపోయింది. అండ్ ఇంకా దానికి వెళ్ళి ఎక్విప్ చేద్దాం. నేనైతే మాత్రం దాన్ని అక్కడే వదిలేసాను అనమాట, ఇక్కడ ఇంటికైతే తీసుకురాలేదు ఎందుకంటే అక్కడి నుంచే రైడ్ చేసుకోవద్దాం అని చెప్పేసి. అండ్ మన ఆర్డర్ కింద పడిపోయింది అంటే ఓకే తీసుకున్నాం.
అండ్ ఇంకా ఫాస్ట్గా వెళ్ళేది మాత్రం దీనికి ఎక్విప్ చేసి చూద్దాం. అండ్ ఇదైతే మాత్రం మనకు అసలు ఈ లెవెల్ అయితే మాత్రం పెద్ద యూస్ అవుతుంది గైస్, బట్ ఎందుకు ఇట్ ఏం చేసినట్టే మాత్రం దీంతో మంచి ఫన్ ఉంటుంది గేమ్లో అయితే మాత్రం. సో మీకు చూపిస్తా కండి, దీనికి ఫస్ట్ అయితే శాడిల్ వచ్చేసి దీని పవర్స్ అన్నీ కూడా చూపిస్తాను. అసలు భలే ఉంటుంది, అన్నీ కాదు కానీ ఒక నాకు ఫేవరెట్ అటాక్ అయితే మాత్రం దీని దగ్గర ఉందన్నమాట, దాన్ని చూపిస్తాను చూడండి. అండ్ ఇప్పుడైతే మనకి రైడ్ చేద్దాం. యాక్చువల్లీ చెప్పాలంటే మాత్రం కొంచెం స్లోగానే ఉంది గైస్, అసలు చాలా స్లోగా ఉంది చెప్పాలంటే మాత్రం. మనకి సార్కో అంటే ఈ ఆర్క్లో ఆర్క్ మొబైల్ అయితే మాత్రం రెండు స్పీసెస్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి సార్కో ఒకటి ఉంటుంది, అండ్ ఇది వచ్చేసి క్యాప్రో అనమాట. సో ఈ రెండు స్పీసెస్ ఉన్నాయి మనకి ముసల్లో అయితే మాత్రం. అండ్ ఇది వాటర్లో అయితే మాత్రం పర్లేదు, కొంచెం పర్లేదు అనమాట, అంత మరీ అంత ఫాస్ట్ అయితే ఏం కాదు కానీ పర్లేదు. మన సార్కో అయితే మాత్రం వాటర్లో ఇంకా బీస్ట్ అని చెప్పొచ్చు, బట్ ఇదైతే మాత్రం చాలా స్లోగానే ఉంది. సో దీనికైతే మాత్రం రెడ్ కలర్ ఇవ్వాలి పక్క, ఎందుకంటే మనకి చాలా స్లోగా ఉంది. సో ఇది వస్తే మాత్రం కొంచెం బెటర్ అవుద్ది అనమాట. అండ్ గైస్ మనకి ఇంకా కొంచెం ఆంబర్ కలెక్ట్ అయితే మాత్రం మనం గోల్డ్ కలర్ తీసుకుందాం, ఎందుకంటే మనకి రెడ్ కలర్ కంటే కూడా గోల్డ్ కలర్ అయితే మాత్రం ఇంకా అన్నీ ఉంటాయి అనమాట. దానికి అటాక్ పెరుగుతుంది, అలాగే మూమెంట్ స్పీడ్ అన్నీ కూడా పెంచుతుంది అనమాట. అయితే మాత్రం తీసుకుందాం. సో ప్రస్తుతానికైతే మన దగ్గర అంత ఆంబర్ లేదు కాబట్టి 35 ఆంబర్తో కొన్న ఈ రెడ్ కలర్నే యూజ్ చేద్దాం అన్నిటి కూడా. ఓకే ఇప్పుడైతే ఎక్విప్ చేశాను, సో ఇప్పుడైతే చెక్ చేద్దాం. ఓకే ముందు దానికంటే కూడా కొంచెం పర్లేదు అనమాట, కొంచెం ఫాస్ట్ అయితే అయ్యింది. అండ్ దీనికి ఉన్న కొన్ని అటాక్స్ చూపిస్తాను చెప్పాను కదా, సో ఇప్పుడైతే మాత్రం దీని అటాక్స్ చూపిస్తా చూడండి. అండ్ ఇది వచ్చేసి రైట్ సైడ్ మీకు డబల్ ట్యాప్ చేస్తే వస్తుంది అనమాట. సో టూ ఫింగర్స్ ఒకసారి ట్యాప్ చేస్తే మాత్రం రైట్ సైడ్ వచ్చేసి మీకు ఇలాగ తల అయితే ముందుకు అటాక్ చేస్తుంది, బట్ ఇది కాదు అటాక్ అయితే మాత్రం. ఇక్కడ మీరు స్వైప్ లెఫ్ట్ చేయండి గైస్, ఇక్కడ వచ్చేసి స్వైప్ అదే స్వైప్ అప్ చేయండి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్వైప్ అప్ చేయండి, అప్పుడైతే మాత్రం మీకు ఇలా గెంతుని చూసారా. సో ఈ అటాక్ గైస్ నా ఫేవరెట్ అటాక్, ఇది అసలు చూపిస్తా చూడండి. దీని అయితే మాత్రం ఒక దాని మీద అటాక్ చేసి చూపిస్తాను మీకు. సో గైస్ ఇక్కడ చూసారంటే మాత్రం మన ఎదురుగా పారాసోర్స్ అయితే ఉంది, దీని మీద మాత్రం అటాక్ చేసి చూద్దాం. సో మనకైతే మాత్రం దీనికి అటాక్ అయితే మాత్రం మీకు జంప్ అటాక్లు అయితే మాత్రం మీకు ఆల్మోస్ట్ ఒక 300 వరకు చేస్తుంది గైస్ డ్యామేజ్ అయితే మాత్రం. అండ్ మీకు జంప్ అటాక్లో కలెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ప్రైమ్ మీట్ కలెక్ట్, అదే ప్రైమ్ మీట్ కలెక్ట్ చేసేది, మీట్ కలెక్ట్ చేసేది, హైట్ కూడా కలెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ దీనికి ఉన్న ఇంకా స్పెషల్ ఏంటంటే మాత్రం ఇది వాటర్లో ఉన్నప్పుడు కూడా జంప్ అటాక్ చేయగలదనమాట. సో అసలు వాటర్లో ఉండి కూడా జంప్ అటాక్ చేసేది అయితే మాత్రం దేనికి ఇవ్వలేదు, బట్ దీనికి మాత్రం ఇచ్చాడు గైస్, ఇదైతే మాత్రం బెస్ట్ అని చెప్పాలి. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ చూసారా వాటర్లో కూడా ఇది జంప్ చేయగలదు. ఇది మీకు మళ్ళీ వాటర్ పైన ఉంది కదా ఆటోమేటిక్ జంప్ చేస్తుంది అనుకోవచ్చు, బట్ ఇది వాటర్ లోపలికి వెళ్ళినా సరే జంప్ అటాక్ అయితే యూజ్ చేయగలదనమాట. సో అదైతే మాత్రం ఇంకా నా ఫుల్ ఫేవరెట్, ఇదైతే మాత్రం అసలు వన్ ఆఫ్ ద ఫేవరెట్ క్రియేచర్స్ ఇన్ మై ఆర్క్ అనమాట ఇదైతే మాత్రం నాకు. అండ్ ఫస్ట్ అయితే దీన్ని కిల్ చేసేసి మీకు ఆ జంప్ అటాక్ చూపిస్తాను చెప్పాను కదా, సో అది చూపిస్తా చూడండి. సో గైస్ ఇక్కడ చూసారంటే మాత్రం ఎదురుగా డిల్పోసారస్ అయితే ఉంది. ఇప్పుడు చూడండి జంప్ అటాక్ చేశాను, ఇక్కడ జంప్ అటాక్ చేస్తే ఏమని చూడండి, అక్కడ ఆసారి మనకైతే పట్టేసుకుంది అనమాట, డిల్పోసారస్ని నోటితో పట్టుకుంది. సో నోటితో పట్టుకొని అటాక్ చేస్తుంది, అలాగే దాని పక్కన ఉన్న డిల్పోసారస్ కూడా అటాక్ చేస్తుంది అనమాట. అంటే ఇది నోటితో పట్టుకున్నప్పుడు ఆ అటాక్ మీరు జంప్ అటాక్ అనేది ఎలా యూస్ అవుతుంది అనమాట, ఇందాల పారాసోర్స్ని కిల్ చేసినట్టు కాదు. సో ఇలా చిన్న చిన్న వాటిని అయితే మాత్రం నోట్లో పట్టేసుకుంటుంది ఇక్కడ చూడండి, అసలు నోటితో పట్టుకుంటే ఇంకా వదలదు అనమాట, ఇంకా మనం వదిలి మన కింద దిగే వరకు కూడా దాన్ని అయితే వదలదు, దీన్ని ఎలా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట ఎక్కడికైనా సరే. బట్ ఇది అటాక్ చేసినప్పుడు మాత్రం మీకు ముందు నుండి అటాక్ చేసినప్పుడు కూడా ఇది కూడా అటాక్ అయిపోద్ది అనమాట, ఆటోమేటిక్గా మనకి నోట్లో కూడా అటాక్ అయితే అయిపోద్ది. ఇదైతే మాత్రం అసలు బెస్ట్ క్రీజ్, ఇదే నాకు నచ్చిన అటాక్ దీంట్లో అయితే మాత్రం. అండ్ దీనికి లెవలప్ వచ్చింది, సో మాక్సిమం నేను మిలీ డ్యామేజ్ చేస్తాను. అండ్ మిలీ డ్యామేజ్ ఎందుకు చేస్తాను అంటే మాత్రం దీనికి మిలీ డ్యామేజ్ అనేది మాత్రం తక్కువ ఉంది కదా, అంటే మీకు నోట్తో పట్టుకుని అటాక్ చేసేటప్పుడు ఎక్కువ చేస్తుంది, బట్ నార్మల్గా మీరు అటాక్ చేస్తే మాత్రం మీరు కొంచెం తక్కువ చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను మాక్సిమం దీనికి మిలీ డ్యామేజ్ ఇంక్రీజ్ చేస్తాను. ఎలాగో ఫాస్ట్ కావాలంటే మనకు కాలర్ ఉంది కాబట్టి సో పరిపోతుంది, అంటే మాక్సిమం సరిపోద్ది స్పీడ్ అయితే మాత్రం నాకు. మీకు కావాలంటే మాత్రం ఇంకా మీకు కాలర్ అయితే ఎక్విప్ చేసి మీకు ఇంకా లెవెల్స్ వచ్చినప్పుడు మీకు మూమెంట్ స్పీడ్ చేసుకోండి. అండ్ నాకు మాత్రం అటాక్ అయితే మాత్రం అసలు పెచ్చగా నచ్చింది అసలు చూడండి, అసలు మీకు జంప్ అటాక్ చేస్తే మాత్రం మీకు ఆల్మోస్ట్ 300 వరకు కూడా హెల్త్ మొత్తం తగ్గించేసింది. బట్ ఇదైతే మాత్రం మీరు పట్టుకొని ఉండాలంటే దీన్ని అలాగ మీరు దీని మీద ఉండాలి, దిగితే మాత్రం మీకు ఇంకా వదిలేస్తా చూడండి, సో దిగి చూపిస్తా చూడండి మీకు అయితే మాత్రం. సో ఇప్పుడు దిగానంటే దాన్ని వదిలేస్తుంది అనమాట, బట్ పర్లేదు ఇదైతే మాత్రం అటాక్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది, దాన్ని అయితే మాత్రం వదలదు అనమాట, న్యూట్రల్ ఉంది కాబట్టి సో వదలదు. బట్ దిగితే మాత్రం అది వదిలేస్తుంది అనమాట మీరు, అంటే దాన్ని పట్టుకొని వదిలేస్తుంది. బట్ ఇదైతే మాత్రం ఇంకా వెయిట్ యూస్ అవుతుంది మాత్రం, డూడిని పట్టుకుంటుంది, అలాగే డిల్పోసార్సం పట్టుకుంటుంది, అండ్ ఇంకా అచీనాసం కూడా పట్టుకుంటుంది, మాక్సిమం చిన్న క్రీచర్స్ అన్నింటిని కూడా పట్టుకుంటుంది. బట్ వాటర్లో కూడా ఇది కొన్ని క్రీచర్స్ అయితే పట్టుకోగలదు అనమాట. సో ఇప్పుడైతే మాత్రం వాటర్లోకి వెళ్ళి చూపిస్తా చూడండి. సో గైస్ ఇప్పుడైతే మాత్రం కొంచెం సాడెస్ట్ మూమెంట్ అనమాట, ఎందుకంటే మనం కొన్ని డైనోస్ అయితే కిల్ చేయబోతున్నాయి, అందులో మనం కిల్ చేయబోయే డైనో వచ్చేసి సార్కో అనమాట. సో సార్కోని కిల్ చేసిపోతున్నాయి, ఎందుకంటే మన దగ్గర టేమింగ్ స్లాట్స్ అయితే లేవు. సో టేమింగ్ స్లాట్స్ లేవు కాబట్టి మనం ఇంకా ఫ్యూచర్లో టేమ్స్ చేయలేమన్నమాట. సో అందుకని చెప్పేసి కొన్నింటిలో అయితే కిల్ చేయాలి. సో అందులో అయితే మాత్రం ఫస్ట్ ఇది సార్కో అనమాట, ఎందుకంటే సార్కోని పెద్దగా యూజ్ చేయట్లేదు కాబట్టి ఇంకా కిల్ చేసేస్తున్నాను. సో టేమ్ చేసినప్పుడు మాత్రం దీన్ని చాలా కష్టపడి టేమ్ చేసాం, సో ఇప్పుడు ఇంకా కిల్ అయిపోయింది, సో ఇంకా బై బై చెప్పేయాలి. అండ్ దీంతోపాటు ఇంకో దాన్ని కూడా మనం అయితే కిల్ చేయబోతున్నాం గైస్, అండ్ దీన్ని శాడ్లే తీసుకుంటాను, ఎందుకంటే ఒకవేళ మనీ ఫ్యూచర్లో టేమ్ చేస్తే మాత్రం మనీ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా మనం ఇంకో దాన్ని కూడా కిల్ చేయబోతున్నాం, అది వచ్చేసి డిల్పోసారస్ అనమాట. సో ఇక్కడ చూసారంటే
మనం దీనికి డిఫెండర్ అండ్ నేమ్ కూడా పెట్టాం. మనకి అప్పుడు బాగా అటాక్ చేసేది, మన ఇంటి మీదకి ఎవరొచ్చినా సరే మంచిగా అటాక్ చేసేది. బట్ ఇప్పుడైతే మాత్రం దీంతో యూస్ లేదు కాబట్టి ఇంకా కిల్లే చేస్తాయి, ఎందుకంటే మనకి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి. సో ఇంకా బై బై చెప్పేద్దాం వాటికి అయితే మాత్రం, ఎందుకంటే మనకి 40 స్లాట్స్ ఉన్నాయి. ఇంకా మనకి ఫ్యూచర్లో డైనస్ ఎక్కువ చేయించాలంటే మాత్రం మనకి స్లాట్స్ అయితే ఉండాలన్నమాట, ఇంకా చాలా వాటిని కిల్ చేయాలి. బట్ ఇప్పుడు ఈ రోజుకైతే మాత్రం ఈ రెండు చాలన్నమాట, ఎందుకంటే ఇప్పటికీ ఆ రెండింటిని కిల్ చేసినందుకు మనకు చాలా బాధగా ఉంది. బట్ తప్పదన్నమాట, ఎందుకంటే మన దగ్గర స్లాట్స్ లేవు కాబట్టి. సో ఇంకా వాటర్లోకి అయితే మాత్రం వెళ్ళి దాన్ని అటాక్ చూపిస్తా చూడండి. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. సో గైస్ ఇంకా వాటర్ దగ్గర వచ్చేసాను. ఇక్కడ చూసారంటే మాత్రం మనకి ఇక్కడ ముందున ఒక జెల్లీ ఫిష్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూడండి అసలు విచిత్రంగా ఏమవుతుందంటే దాన్ని అటాక్ చేస్తున్నాను, బట్ దాన్ని తిరిగి అటాక్ చేయట్లేదు అనమాట. సో నాకు ఎందుకు అర్థం కాలేదు, మరి దీనికి ఉన్న ఎబిలిటీ మరి నాకు ఏంటి అర్థం కాలేదు, కానీ అయితే మాత్రం అటాక్ చేయలేదు. బట్ దీనైతే మాత్రం దానికి అలాంటి ఎబిలిటీస్ ఏం లేవన్నమాట. జిస్వరస్ లాగా ఏమి అటాక్ చేయకుండా ఉండవు అనమాట, దీన్ని అటాక్ చేస్తాయి. బట్ మేబీ అక్కడ ఒక చిన్న గ్లిచ్ ఏమన్నా ఉంటుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఇట్స్ ఓకే పర్లేదు. అండ్ ఇప్పుడైతే మాత్రం సో వాటర్లోకి వెళ్తా చూడండి. సో వాటర్లోకి వెళ్ళి ఇప్పుడు అసలు దీనికి అసలు జంప్ అటాక్ అనేది ఇప్పుడు చూడండి వాటర్లో అయితే ఎలా వర్క్ అవుతుంది చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే మాత్రం వాటర్లో మనం కొంచెం కిందకే ఉన్నాం, ఇప్పుడు చూడండి అసలు ఏమొద్దు. సో గైస్ ఇప్పుడైతే వాటర్లో కొంచెం లోతుగానే ఉన్నాం అనమాట. ఇప్పుడైతే చూడండి జంప్ అటాక్ అనేది వాటర్ లోపల కూడా మీకు వర్క్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు వాటర్ లోపల కూడా ఫీచర్స్ అయితే పట్టుకోవచ్చు అనమాట. నోట్ అయితే మాత్రం ఓకే మనకి మ్యాంట్ అయితే దొరికింది కదా, లక్కీగా మనకి మ్యాంట్ అయితే దొరికింది. సో ఇప్పుడు దీన్ని మామూలుగా కిల్ చేయకుండా ఏం చేద్దామంటే బయటకి తీసుకెళ్ళిపోదాం అనమాట. సో బయటకి తీసుకెళ్ళిపోయి చూద్దాం. వాటర్ క్రియేషన్ ఎప్పుడు కూడా నేను బయటకి తీసుకెళ్ళలేదు. సో ఫస్ట్ టైం అయితే బయట తీసుకెళ్తున్నాను. సో నాకు తెలిసి ఇది ఆక్సిజన్ లాగా చచ్చిపోవాలన్నమాట. సో చూద్దాం ఆగండి. అండ్ చూడండి గైస్ ఇక్కడ చూడండి ఆక్సిజన్ లాగా చచ్చిపోయింది అనమాట ఇదైతే మాత్రం. సో బయటకి వెళ్ళి తీసుకురాగానే దీని హెల్త్ అనేది చాలా ఫాస్ట్గా తగ్గిపోయింది. సో ఆక్సిజన్ లాగా చచ్చిపోయింది అనమాట మ్యాంట్ అయితే మాత్రం. బట్ ఇక్కడ ఏంటి ఒక మెగలాండ్ వచ్చి మన వాటిని అటాక్ చేస్తుంది. బట్ మన వాటిని అటాక్ చేసినా సరే మనం ఒప్పుకో అనమాట, ఎందుకంటే మనం అన్నీ కూడా న్యూట్రల్లోనే ఉన్నాయి. సో వాటర్ రిచ్ అన్ని కూడా న్యూట్రల్లోనే ఉన్నాయన్నమాట. ఆ బ్రౌన్టో కూడా న్యూట్రల్లోనే ఉంది. సో అందుకని చెప్పేసి అన్ని కలిపి అటాక్ చేసేస్తాయి. సో మీకు మాక్సిమం వాటర్ రిచ్ అన్నింటి కూడా మీరు న్యూట్రల్లో పెట్టుకోండి, లేకపోతే మాత్రం ప్యాసివ్లో పెట్టుకుంటే మాత్రం ఇంకా కిల్ అయిపోతాయి అనమాట. సో పక్క న్యూట్రల్ అయితే పెట్టుకోండి. అండ్ ఇంకో దాన్ని కూడా మనం అయితే ఎలా తీసుకొచ్చేద్దాం అండి, వాటర్లో నుంచి ఇంకో దాన్ని కూడా తీసుకోవడం ట్రై చేద్దాం. ఓ ఇక్కడ చూసారండి ఇచ్చేసారస్ గుంపు అంతా కూడా మన వెనక పడుతుంది అనమాట. మన వెనకాల మొత్తం ఇచ్చేసారస్ గుంపులు అన్ని పొడవ పడుతున్నాయి. ఇచ్చేసారస్ అనేది ప్యాసివ్ అనమాట కదా. సో అన్ని కూడా పడుతుంది అనమాట మన దగ్గర అయితే మాత్రం. సో వాటిని అయితే తీసుకెళ్దాం ఆగండి. అండ్ ఓకే ఇక్కడ ఒక 60 లెవెల్ ఇచ్చేసారస్ ఉంది, దాన్ని అయితే పక్క పట్టుకెళ్ళిపోదాం ఆగండి. జస్ట్ మీకు టార్గెట్ అనేది కొంచెం కరెక్ట్గా చేయడం తెలియదు, అంతే మీకు టార్గెట్ చేస్తే మాత్రం ఇంకా దొరికేస్తుంది అనమాట అయితే మాత్రం మీ నోట్కి అయితే మాత్రం. ఓకే గైస్ ఇక్కడ చూసారంటే ఇచ్చేసారస్ దొరికింది. బట్ నేను దొరకదు అనుకున్నాను, బట్ బాగానే దొరికిపోయింది అనమాట. అంటే కొంచెం పెద్దగా ఉంది కదా దొరకదేమో అనుకున్నాను, బట్ ఇదైతే పట్టుకుంది గైస్ ఇక్కడ చూసారంటే మాత్రం. అండ్ ఇంకా బయటకి తీసుకెళ్దాం. అండ్ ఓకే బయటకి వచ్చేసాం. ఏంటి దీని హెల్త్ తగ్గట్లేదు, వాట్ ఎంత దూరం కూడా వస్తే హెల్త్ తగ్గలేదు గైస్ ఇంకా చూడండి అసలు దీనికి. అండ్ ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఓకే ఇక్కడికి వస్తే మాత్రం ఇంకా దీని హెల్త్ అయితే తగ్గిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి అసలు భలే ఉందన్నమాట. దీని ఫీచర్ అయితే మాత్రం ఇంకా సూపర్ అని చెప్పొచ్చు అసలు. ఈ ఇదేంటి దీని పేరు మర్చిపోయాను. ఓకే దీని నేమ్ వచ్చేసి క్యాప్రో సిటీ చేసి అనమాట. అండ్ దీనికి నేమ్ కూడా ఏం పెట్టలేదు. దీనైతే మాత్రం క్యాప్రో అని పిలుద్దాం, ఎందుకంటే క్యాప్రో సిటీ చేసి అంటే అది కొంచెం పెద్దగా ఉంది నేమ్ అసలు. దీని నోట్ కూడా పలకట్లేదు అనమాట అయితే మాత్రం. సో సింపుల్గా దీన్ని క్యాప్రో అయితే పిలుద్దాం. సో ఇది అయితే మాత్రం డైనో గురించి అనమాట. పక్క టైం చూసుకోండి, మీకు 39లో సాటిలైన్లోకి అవుతుంది కాబట్టి మీకు అప్పుడు కనిపిస్తే మాత్రం మీకు పక్క టైం చూసుకోండి. బట్ కొంచెం జాగ్రత్తగా టైం చూసుకోండి గైస్. ఇదైతే మాత్రం మీకు పక్క యూస్ అవుతుంది అనమాట, మీకు గేమ్లో మంచి ఫన్ ఉంటుంది. దీని అటాక్స్ అయితే మాత్రం ఇంకా సూపర్ ఉంటాయన్నమాట. సో ఇది గైస్ ఇవాళ వీడియో అయితే మాత్రం. సో వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బై బై.